ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ కష్టానికి నీ సాయి ఇచ్చేటువంటి అంతిమ తీర్పు ఇది తప్పకుండా ఈ సాయి మాటలు విని మనసును ప్రశాంతంగా ఉంచుకో నిజమే నువ్వు విన్నటువంటి మాట నిజమే తల్లి నేనంటున్నది కూడా నిజమే నీ బాబా నీ కష్టానికి అంతిమ తీర్పు ఇవ్వబోతున్నాడు ఇక నీ సమస్యలకు బాధలకు అంతిమ తీర్పుని కలిగించబోతున్నాడు నీ చెయ్యి విడిచిపెట్టానని నన్ను నిందిస్తున్నావా తల్లి నేను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదమ్మా నేను నీతోనే ఉంటున్నాను నీ వెనకే తిరుగుతూ ఉంటున్నాను నువ్వు ఏ పని చేస్తూ ఉంటున్నావో మరి అంతగా నీతో ఉంటే నాకెందుకు ఈ బాధలు అని అడుగుతున్నావేమో నేను నీతో ఉన్నంత మాత్రాన నీకున్న కష్టాలన్నీ వెళ్ళిపోతాయని ఎవరు చెప్పారమ్మా నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో సమయం బాగలేనప్పుడు నిన్ను జాగ్రత్తగా నిన్ను కాపాడుకొని ఒక దారికి తీసుకురావటానికే నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను ఎందుకో తెలుసా అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి ఏడు నిర్ణయాలు కానీ రాకుండా ఆపేది ఈ సాయి అయితే నేను నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి విముక్తి చేయలేదేమో నీకు అవసరమైనవన్నీ నీకు సమకూర్చడం లేదేమో అని బాధపడుతూ ఉంటున్నావు అదే అసలు ఎంతవరకు నిజమో ఆలోచించుకో ఇంత కష్టమ కాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ధైర్యంగా నిలబడగలిగావు అంటే ఏదో ఒక విధంగా నీకు ఒక శక్తి సహాయంగా ఉంటుంది అంటే అది నీ సాయే కదా ఒక్కసారి ఆలోచించుకోమ్మా మరి అలాంటప్పుడు నువ్వు నీతో ఉన్నట్లు లేనట్లు నేను నేను కనుక నీ కర్మలన్నీ ఇప్పుడే నీ నుండి తీసేస్తే నువ్వు మరలా మరలా ఇది అనుభవించవలసి వస్తుంది కానీ నేను అనుకుంటున్నది ఏమో తెలుసా ఇన్ని రోజులు నీవు ఎంతో కర్మలన్నీ అనుభవించావు ఇంకొన్ని రోజుల్లో నీకున్నటువంటి చెడు కర్మలన్నీ తొలగిపోతాయి వాటి స్థానంలో మంచి వచ్చేలా చెయ్యాలని నేను ఆలోచన చేస్తున్నాను నా ఆలోచన దానివల్ల నువ్వు జీవితం అంతా ఆనందంగా సంతోషంగా జీవించాలనే తల్లి నేను కూడా ఆశపడుతున్నాను మరి నా బిడ్డలు సంతోషంగా ఉండాలని నాకు ఆశగా ఉండదా చెప్పు ఇక ఈ జీవితం ఎంతగా ఇలాగే సుఖం సంతోషాలతో ఉంటావు ఇకపై ఏ జన్మలో కూడా నీకు ఎటువంటి కర్మలు ఉండవు నీకు చెడు కర్మలన్నింటి పోయే కాలం వచ్చేసింది తల్లి సంతోషంగా ఉండు ఇక నీ ఆశలన్నీ కూడా తీరే సమయం ఆసన్నమైంది నీకు ఎటువంటి కర్మలు ఉండవు కేవలం అతి త్వరలో నీ చెడు సమయం అంతా కూడా పూర్తయిపోయి నువ్వు భవిష్యత్ అంతా కూడా ఏ విధంగా అయితే కలలు కన్నావో అవన్నీ కూడా బంగారుమయం చేసుకోబోతున్నావు సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు తల్లి కాబట్టి శాంతంగా ఓర్పుగా ఉండు నీవనుకున్నట్లే సమస్తం కూడా జరుగుతుంది నువ్వు జీవించాలనుకునేలాగా ఈ సాయి చూసే బాధ్యత తీసుకుంటాడు తల్లి నీకంతా మంచే చేసేలా ఈ సాయి మాట ఇస్తున్నాను నువ్వు ఆనందంగా జీవించాలని నీ కుటుంబంతో కలిసి హాయిగా జీవించాలని ఈ సాయి ఎప్పుడూ నీకు ఆశీర్వాదం ఇస్తుంటాడు ఇక నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక విషయం కూడా ఉందమ్మా ఏంటంటే నువ్వు నీ గతం గురించి ఆలోచిస్తూ నువ్వు నీ గతంలో నువ్వు ఏదైతే కావాలి అనుకుంటున్నావో కొన్ని కష్టాలు కొన్ని కోల్పోయినవి కావచ్చు వీటన్నింటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు ఎందుకంటే వాటి ప్రభావం నీకు ఎక్కువగా ఉంటుంది గత జన్మంతా కూడా వాటి ప్రభావం నీకు ఎక్కువగా ఉండి అవి ఒకే ఏదో విధంగా నిన్ను బాధలు పెడుతూ ఉంటావు కాబట్టి అటువంటి గతాన్ని పదే పదే తలుచుకోవటం వలన నీకు ఎలాంటి ఉపయోగము ఉండదు ఇప్పటికే నువ్వు అది తలుచుకుంటూ నిరాశలోనే ఉండిపోతూ గతంలో నుండి బయటికి రాలేపోతున్నావు తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా గడిచిపోయిన గతాన్ని మనం ఎప్పుడూ ఆలోచనలకి రానివ్వకూడదు నా నీ ఆలోచనలన్నీ కూడా నీ భవిష్యత్ అంతా బంగారుమయం చేసుకోవటానికి మాత్రమే ఆలోచనలు చెయ్యి అనుభవించేటువంటి బాధలు కష్టాలు ఇక చాలు ఇక నుంచి సుఖ సంతోషాలతో నీ జీవితాన్ని అనుభవించడానికి మంచి మంచి ప్రణాళికలు వేసుకో నువ్వు ప్రస్తుతం జీవిస్తున్నటువంటి సమయం అంతా కూడా నీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉండు నీ భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తూ ఉండు నీ భవిష్యత్తు కోసం కష్టపడు గతంలో నుండి నువ్వు పాఠాలు నేర్చుకోవాలి తల్లి ఆ గతాన్ని తలుచుకొని నువ్వు అలా చేసి ఉంటే బాగున్ను ఇలా చేసి ఉంటే నేను బాగున్ను గతంలో అని నిరాశ చెందకమ్మా వాటి వలన సమయమంతా వృధా అవ్వటమే తప్ప నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు నీ వర్తమాన కాలం నీ భవిష్యత్తు కాలం ఎలా ఉండాలి అనేది నువ్వు చూసుకో జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయి ఎన్నో అనుభవాలను నేర్చుకున్నావు ఇక నువ్వు అనుకున్నటువంటి కష్టాలన్నీ తొలగించేస్తాను తప్పకుండా నీకు మంచి ఫలితం పరిగెత్తుకుంటూ వస్తుందమ్మా మరొక విషయం కూడా చెబుతున్నాను తల్లి నువ్వు కోరుకున్నట్లే నువ్వు కోరుకున్న విషయం కూడా చెబుతున్నాను నువ్వు కోరుకున్నట్లే నీ సమస్యలన్నీ తొలగించడానికి నువ్వు కోరుకున్నటువంటి ధనాన్ని నీకు ఇస్తున్నానమ్మా నువ్వు చేసే పనిలో సంపాదించాలి సంపాదన అనేది ఎక్కువగా రావాలి తప్పకుండా కలిసి రావాలి అని చెప్పి నువ్వు కోరినట్లుగా నీకు మాట ఇచ్చినట్లుగా నాకు నా బాబా కల్పిస్తారు నా బాబా నాకు మాట ఇచ్చారు అనే మాటని నిలబెట్టుకునేట్లుగా నీకు ధనాన్ని కల్పిస్తాను నువ్వు కూడా నా మా నాకు మాట ఇచ్చినట్లుగానే పేదవారికి నీకు తోచిన సహాయం అనేది చేస్తూ ఉండు నేను నీకిచ్చిన మాట ప్రకారం నీకు ధనం కల్పిస్తాను అలాగే నాకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం పేదలకి సహాయం చేస్తూ ఉండు నువ్వు నాకు ఇచ్చిన మాట వ్యర్థం చెయ్యవులే ఖచ్చితంగా నువ్వు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా నా మాటని జవదాటకుండా ఉండు నా దారిలోనే నడుస్తూ ఉండు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి